వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయింది. షెడ్యూల్ అయితే 18th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇదే క్రమంలో రెండు ప్రభుత్వాలు కూడా 10th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ న్యూస్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్గా చూడాలి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా 10th క్లాస్ సంబంధించిన రేపు రాబోయే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ముందు రోజే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10th క్లాస్ రిజల్ట్స్ గురించి అప్డేట్, అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ మంచి కాలేజెస్ ఏంటి, ఏ గ్రూప్స్ తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది అనే కౌన్సిలింగ్ కూడా ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది త్వరలో. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ 10th క్లాస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయితే పీడిఎఫ్స్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనము ఆంధ్రప్రదేశ్లోనే ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. అంటే ఆర్టీసీ బస్సులో 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ హాల్ టికెట్ చూపించేసి ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఎటువంటి ఛార్జెస్ కూడా వాళ్ళకి ఛార్జ్ చేయరు. సో అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డరీ బస్సులు విద్యార్థులు ఉచితంగా వెళ్ళి రావచ్చని విద్యాశాఖ ప్రకటించింది. అలాగే మనం తెలంగాణలో చూస్తే కూడా ఇదే సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. అయితే తెలంగాణలో ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే 5 మినిట్స్ దాకా టైం ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. సెంటర్స్ 5 మినిట్స్ దాకా ఆలస్యమైనా కూడా లోపలికి అలో చేయాలని చెప్పేసి 10th క్లాస్ బోర్డు సూచించడం జరిగింది. సో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 5 నిమిషాలు అదనంగా గ్రేస్ టైం ఇచ్చారు. అంటే విద్యార్థులకు ఉదయం 9:35 వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8:30 నుంచి పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. విద్యార్థులు పేపర్లు ఇతరత్ర పత్రాలను వెంట తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ పాల్పడితే డిబార్ చేస్తామని కూడా హెచ్చరించారు. ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించితే హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసే అవకాశం ఇస్తుంది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లో వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంటే ఈవెన్ హాలిడేస్లో కూడా స్టూడెంట్స్ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్స్ప్రెస్ బస్సులో కాంబినేషన్ టికెట్తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. అలాగే కొన్ని నిబంధనల సూచనలు కూడా ప్రకటించడం జరిగింది. విద్యార్థులు హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలి, లేదంటే పరీక్షకు అనుమతించరు. ఇన్విజిలేటర్ లాటరీ విధానం ద్వారా గదులు కేటాయిస్తారు. అమ్మాయిలు మహిళా ఉపాధ్యాయులు తనిఖీలు చేస్తారు. విద్యార్థులకు ఇచ్చే మ్యాప్లు గ్రాఫులపై ఇన్విజిలేటర్ ఖచ్చితంగా సంతకం చేయాల్సి ఉంటుంది. పరీక్ష రాయడం పూర్తయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థులతో ది ఎండ్ అని రాయించి ఇన్విజిలేటర్లు సంతకం చేయాలి. ఇన్విజిలేటర్లు సొంతంగా సీటింగ్ ఏర్పాట్లు మార్చరాదు. ఒకే పాఠశాల విద్యార్థులు తరచూ అంటే ఆలస్యంగా వస్తే సిఎస్డిఓకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసినా కూడా సిఎస్డిఓలోకి తెలపాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది తెలంగాణ యాజ్ వెల్ అస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇవే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. బట్ టైం ఎగ్జామ్షన్ గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరగలేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సు ఫ్రీ సౌకర్యం మాత్రం తెలంగాణ యాజ్ వెల్ అస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క 10th క్లాస్ విద్యార్థులకైతే కల్పించడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.